Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోదం. చంద్రబాబు అనుకోకు బిగ్ షాక్. ఏపీలో వైసీపీ సర్కారు పంతం నెగ్గించుకుంది. రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటుకు ఉద్దేశించిన రెండు కీలక బిల్లులను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఇవాళ ఆమోదించారు. ఇప్పటికే అసెంబ్లీ ఆమోదించి పంపిన ఈ బిల్లులకు మండలతో సంబంధం లేకుండానే గవర్నర్ ఆమోదం తెలిపారు. బిల్లులపై కేంద్రంతో పాటు న్యాయ సలహా తీసుకున్న గవర్నర్ వీటికి ఆమోద ముద్ర వేసినట్లుగా తెలుస్తోంది. గవర్నర్ నిర్ణయంతో మూడు రాజధానుల ఏర్పాటుకు జగన్ సర్కారుకు ఉన్న ఆటంకాలు తొలగిపోయాయి. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు ఉద్దేశించిన అభివృద్ధి వికేంద్రీకరణ, సిఆర్డీఏ చట్టం రద్దు బిల్లులకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు. అసెంబ్లీ రెండు సార్లు ఆమోదించిన తర్వాత శాసనమండలి అభ్యంతరాలు తెలిపినా నెల రోజుల తర్వాత ఆ బిల్లులు గవర్నర్కు చేరాయి. వీటిపై రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, న్యాయ నిపుణుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత గవర్నర్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు. మూడు రాజధానుల ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమేనంటూ కేంద్రం పెద్దలు కూడా పదే పదే చెప్పిన నేపథ్యంలో గవర్నర్ నిర్ణయం పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. మూడు రాజధానుల ఏర్పాటు కోసం గత డిసెంబర్లోనే అసెంబ్లీలో ప్రకటన చేసిన సీఎం జగన్ అనంతరం జనవరిలో అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో మూడు రాజధానులకు ఆమోద ముద్ర వేసిన శాసన మండలి మాత్రం ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపింది. కానీ సెలెక్ట్ కమిటీల ఏర్పాటులో ఆలస్యం కావడంతో ఇవి కార్యరూపం దాల్చలేదు. ఈలోపు విపక్ష పార్టీలు టీడీపీ, జనసేనతో పాటు అమరావతి రైతులు కూడా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ ఏడాది జూన్లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఈ రెండు బిల్లుల్ని ఆమోదించి మండలికి పంపారు. ఈసారి మండలి బిల్లులు ప్రవేశపెట్టేందుకు కూడా అంగీకరించలేదు. దీంతో నెల రోజులు గడుపు తర్వాత ప్రభుత్వం గవర్నర్ ఆమోద ముద్రకు వీటిని పంపింది. ఇప్పుడు గవర్నర్ ఆమోదం తెలపడంతో మూడు రాజధానుల ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోయినట్లయింది. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లులపై ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టులో పలు కేసులు దాఖలయ్యాయి. వీటిపై విచారణ పలు దశల్లో ఉంది. తాజాగా హైకోర్టు విచారణ సమయంలోనూ గవర్నర్ బిల్లులను ఆమోదిస్తే తాము చూసుకుంటామని హైకోర్టు వ్యాఖ్యానించింది. కానీ అంతకుముందే శాసన ప్రక్రియ ద్వారా రాజధానులు ఏర్పాటు చేస్తామని హైకోర్టుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనికి హైకోర్టు కూడా అంగీకరించింది. ఇప్పుడు శాసన ప్రక్రియ ద్వారా బిల్లులకు ఆమోదం తెలపడంతో రాజధానుల ఏర్పాటుకు అడ్డంకులు తొలగిపోయినట్లయింది. అయితే శాసనసభ ప్రక్రియ పూర్తయినందున ఇక ఈ కేసుల విషయంలో న్యాయస్థానాలు ఎలా స్పందిస్తాయన్న దానిపై మాత్రం కొద్దిపాటి ఉత్కంఠ నెలకొని ఉంది.